హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆర్జీవీ గారి వ్యూహం ట్రైలర్ 2 అయితే రిలీజ్ చేశారు. సో ట్రైలర్ 1 గురించి మాట్లాడుకుంటే అందులో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఇంట్రొడ్యూస్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ట్రైలర్ 2లో చిరంజీవి గారిని కూడా లాగేశారు. అసలు చిరంజీవి గారి రోల్ ఎలా ఉండనుంది, అసలు ఆయన పాత్ర ఇందులో ఇరికించాల్సిన అవసరం ఏముంది, సో ఆర్జీవీ తీసే ఈ వ్యూహం వెనుకున్న వ్యూహం ఏంటో తెలుసుకుందాం. సో ప్రజెంట్ ఈ అంశం మీద మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఆర్జీవీ వ్యూహం ట్రైలర్ 2 రిలీజ్ చేశారు సార్. సో ట్రైలర్ 1లోనైతే చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళిద్దరిని చూపించారు అప్పుడు. ఇప్పుడు ట్రైలర్ 2 విషయానికి వస్తే చిరంజీవి గారిని కూడా లాగారు. అసలు చిరంజీవి గారు రోల్ ఎలా చూపించబోతున్నారు సార్? నాకు తెలిసి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచించినంత నీచంగా ఇంకెవరు ఆలోచించలేరండి. అంటే భవిష్యత్తులో ఇటు చంద్రబాబు నాయుడు, అటు పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఈ ముగ్గురిని కూడా వీళ్ళంత నీచులు లేరు, వీళ్ళంత దుర్మార్గులు లేరు, వీళ్ళని మీరు నమ్మొద్దు అనేటువంటి ఒక వ్యూహం వాళ్ళది. అదే ఇటు చంద్రబాబు నాయుడిని ముసరాడు అనేశారు, ఎందుకు పనికిరాడు అనేశారు, అయిపోయింది. కానీ పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు, రాజకీయ నాయకుడిగా పనిచేయడం చెప్పేసి చెప్పాడు, వీడేదో ఆగిపోతాడు అనుకుంటున్నాడు. నెక్స్ట్ నేను లేస్తే మనిషిని కాదు, ఎంతైనా నా బిడ్డ కదా పవన్ కళ్యాణ్, తోడో పీడో తెచ్చుకుంటా అన్నాడు చిరంజీవి. అంటే రాబోయే రోజుల్లో చిరంజీవి కూడా వీళ్ళు కలుస్తున్నాడు కదా, నాకెందుకు, నేను సినిమాలు ప్రేమిస్తున్నాను, సినిమాలతో ఉంటానంటే ఏ బాధ లేదు. అలాగే అక్కడ పవన్ కళ్యాణ్తో ఉంటాడు, నా బిడ్డ కదా నా బిడ్డతో ఉంటా అన్నాడు. కనుక ఏంటి, రాబోయే రోజుల్లో చిరంజీవికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబు నాయుడికి కానీ భూమి మీద నూకలు లేకుండా కంప్లీట్గా వాళ్ళని కాలకల్పంలో కలిపేద్దాం అనేటువంటి ప్లాన్తో చేసినటువంటి సినిమా ఇది. కానీ ఈ సినిమాలో కొత్తగా ఏమి లేదు, ఏదో అంటే రామ్ గోపాల్ వర్మలో ఉన్నటువంటి ఆ కాస్త కోస్త గొప్పతనం ఏంటంటే ఈ క్యారెక్టర్లకి సరిగ్గా కొంచెం సరిపోయే పోలికలు ఉండేటువంటి ఆర్టిస్టులు తీసుకోవడంలోనూ ఎక్కడ లేని చతురత ప్రదర్శిస్తాడు. చంద్రబాబు నాయుడు ఏమో చంద్రబాబు నాయుడు లాగా, అలాగే పవన్ కళ్యాణ్ తర్వాత చిరంజీవులు కూడా వాళ్ళ పోలికలతో ఉండేటువంటి దాన్ని, అంటే ఆ రూపాలు గల వ్యక్తుల్ని తీసుకోవడం చాలా, అది కొంచెం ప్రశంసించదగ్గ విషయం అయినప్పటికి కూడా కథా వస్తువులో వాళ్ళ తాలూకు వ్యూహం బెరుసు కొట్టింది. ఎవడో ఒక మంచివాడు ఉంటాడు కదా, ఇప్పుడు మీరు ఆ మంచివాళ్ళందరినీ కూడా పూర్తిగా చరిత్రహీనులుగా మీరు చెప్పాలనుకుంటే మంచివాళ్ళకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు క్షమించరే మీరు, ఎవరా మీ తాలూకు మీ జోలికి వచ్చాడు ఆ చిరంజీవి, మీరు చిరంజీవిని ఎందుకు దుర్మార్గుని చేస్తారు? పవన్ కళ్యాణ్ ఆడ నిద్రాహారాలు మానేసి ఆసుపాసులన్నీ పూర్తిగా ప్రజల కోసమే ఖర్చు పెట్టి ప్రజలు సేవ చేద్దాం ఉంటే మళ్ళీ ఆ వ్యూహంలో అనేది ద్రోహం చేయనట్టు మీరు చేస్తారా అని పవన్ కళ్యాణ్ తాలూకు ఫ్యాన్స్ ఆర్జీవీని కొట్టినా కొట్టచ్చు. ఇప్పుడు మీకు ఎలాగుంటుందంటే పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు అంటే ఈనాటి రాజకీయాలకు కావలసింది ఆవేశమే కదా, ఈ ఆవేశాన్ని అలవాటు చేసింది మీరే కదా. అదే కదండి, ఆవేశంతో ఊగిపోయి చంద్రబాబు నాయుడిని నరకాలి, చంద్రబాబు నాయుడిని కాల్చేయాలి అని చెప్పింది మనం ఒకసారి ఆలోచించుకుంటే జగన్మోహన్ రెడ్డి కదండి. అంటే ఆవేశాన్ని నేర్పించింది మీరు, మళ్ళీ అదే ఆవేశంతో సమాధానం చెప్తుంటే ఆవేశపడిపోతున్నాడు అంటారా, ఊగిపోతున్నాడు అంటారా? మీరు ఊగిపోయినప్పుడు లేదు కనుక ఆయన వ్యూహంలో ఈ మూడు క్యారెక్టర్ని డిఫరెంట్గా చూపిస్తే ఏదైనా బాగుండేది, కానీ డిఫరెంట్గా చూపించకపోతే అట్టర్ ఫ్లాప్ అయిపోద్దన్నమాట సినిమాలో. అది యాత్ర సినిమాకి దీనికి ఒక చిన్న తేడా ఉంది నాయన. యాత్ర సినిమాలో మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిజస్వరూపం మనకు తెలియదు. అప్పుడే తండ్రిని కోల్పోయి, అప్పుడే బాబాయిని కూడా కోల్పోయి, అప్పుడే కోడికత్తే హత్యకు బలైపోయి ఫ్రెష్గా జనంలోకి వచ్చాడు. అయ్యో ఎవరో కోడికత్తితో పొడిచిపోయారు, అది చంద్రబాబు నాయుడే చేశాడు, అయ్యో తండ్రి కూడా కోల్పోయాడు, తండ్రిని కూడా కోల్పోయాడు, ఇటు బాబాయిని కూడా కోల్పోయాడు, ఆ బాబాయిని కూడా చంద్రబాబు నాయుడు చంపేశాడు,
ఇలాగ సరికొత్త వ్యూహంతో అడుగు పెట్టాడు అప్పుడు. అయితే ఇప్పుడు అలా కాదు కదా, ఈయన పరిపాలనలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 4 సంవత్సరాల పాటు తాడేపల్లి ప్యాలెస్ దాటే రాలేదు కదా. ఏదో మామూలుగా నవ రత్నాలు అని చెప్పాడు, ఆ చేతిలో ఉన్నంత వరకు పంచిపెట్టాడు, ఆ డబ్బు దీనిలో పెట్టాడు, ఈ డబ్బు దాంట్లో పెట్టాడు, చేశాడు. పరిపాలనలో అట్ర ఫ్లాప్ అయిపోయాడు, ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఈ వాలంటీర్ 4 లక్షల ఉద్యోగస్తులు అన్నాడు, 4 లక్షల మందిని కూడా అనఫిషియల్ క్యాడర్ అన్నమాట, అంటే కార్యకర్తలు, అంటే అనధికార కార్యకర్తలు. ఆ పార్టీకి ప్రచారం చేసేందుకు గాను ప్రభుత్వం తాలూకు సొమ్ముతో, ప్రభుత్వం సొమ్ము పంచుతూ ఉన్నటువంటి అనఫిషియల్ కార్యకర్తల్ని వాళ్ళకి వాలంటీర్స్ అని పేరు పెట్టి ఉద్యోగంలో పెట్టాడు. ఆ ఉద్యోగానికి ఎంత జీతం? 5000 రూపాయల జీతం. వీలైతే నెక్స్ట్ మళ్ళీ మామూలు పెంచుతామంటున్నాడు, పెంచటం లేదు. ఈ 5000 రూపాయలు ఎప్పుడైతే జీతం ఇచ్చారో, పూర్వం మీ కరణం మున్సిపల్ని 2 వ్యవస్థలు ఉండేవి. కరణం మున్సిపల్ జీతం ఎంత తెలిసినా 1500 రూపాయలు జీతం ఉండేది, 1000 రూపాయలు కూడా ఉండేదన్నమాట. అంటే వాళ్ళు ఏమనేవారంటే, మా జీతం లేదండి, మీరు ఇచ్చిందే మాకు జీతమేనా భత్యమేనా అని ఒక డాక్యుమెంట్ రాసినట్టయితే వాడొక 1000 రూపాయలు, వీడో 1000 రూపాయలు ఆ రోజుల్లో ఇచ్చేవాడు. ఒక మునసబు కానీ ఎవరైనా ల్యాండ్ సర్వే కరణం వచ్చారనుకోండి, వాడొక 1000, వీడో 1000 ఇచ్చాడనమాట. అంటే నెలలో కనీసం 4 5 తగిలినట్టయితే 5000 రూపాయలు సంపాదించుకునేవారు. అలాగా అలా తయారయ్యారు ఇప్పుడు ఎవరు వాలంటీర్స్ మాట. పెన్షన్ ఇవ్వాలంటే డబ్బులు, తెల్లగారు ఇవ్వాలంటే డబ్బు, పథకాలు రావాలంటే డబ్బు, ఇల్లు ఇప్పించాలంటే డబ్బు, మొత్తానికి ఏదంటే పుష్కలంగా డబ్బుని ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. అంతేగాని ఇప్పుడు ఆయన తాలూకు నిజస్వరూపం పూర్తిగా తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలాగుంటాడు, ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డి ఎలా పోర్ట్రేట్ చేస్తారు అని ఎవరు ఆలోచించారు? తెలుసు, బాగా తెలుసు. ఈరోజు కొడల్లానే మాట్లాడితే తెలుసు, మీ దమ్ము ఉన్నట్టయితే కొడల్లాన్ని, అంబట రాంబాబుని, తర్వాత ఏమో పేరుని నాన్నని రోజాని పెట్టమని చెప్పండి ఆ క్యారెక్టర్లు కూడా, అంతే కదా. అలాగే శర్మిళ క్యారెక్టర్ని కూడా పెట్టమని చెప్పండి, తర్వాత విజయం క్యారెక్టర్ని కూడా చెప్పానండి. విజయమ్మనేమో సాపక అధ్యక్షురాలుగా తీసేసినట్టు, శర్మిళకేమో ఆస్తిని నేను పంచనని చెప్పి వేరు చేసినట్టు, బావ మీద ఒక వేటు వేసినట్టు అని చెప్పని చెప్పండి. శర్మిళేమో తన చేతిలో లేకుండా తెలంగాణ వలస వెళ్ళిపోయినట్టు, ఏం నిజాలు కదా. మరి రామ్ గోపాల్ వర్మ రియాలిటీ చాలా దగ్గరగా ఉంటాడు, రియాలిటీ రామ్ గోపాల్ వర్మ అన్నప్పుడు ఈ రియాలిటీలో అన్నీ ఉదహరించమని చెప్పండి. అందువల్ల నన్ను చెప్పంటే ఇలాగే చెప్తాను నేను, ఈ వ్యూహం అట్ర ఫ్లాప్ అవుతుంది, సినిమా ఎవడు చూడండి. నీ నీ తీసినట్టుగా సినిమా చూడాలంటే కాళ్ళు నాకడం, చెయ్యి నాకడం, మూతి నాకడం కాదు కదా. దిస్ ఈజ్ డ్రామా, దిస్ ఈజ్ హిస్టరీ. జరిగినటువంటి హిస్టరీని నువ్వు మార్చి తీస్తున్నావు, మసిబూసి మారేడు ఖాయం చేస్తున్నావు. నీ తాలూకు ప్రయోజనం ఏమిటి? చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని అందరూ మర్చిపోవాలి, అసహించుకోవాలి, ఓట్లు వేయకూడదు, వాళ్ళు ఓడిపోవాలి. 30 నుంచి 40 సంవత్సరాల పాటు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇంతే కదా. ఇదే నీ ఉద్దేశం. ఎవరు ఒప్పుకుంటారండి? నా అభిప్రాయం నాకు ఉంటుంది, మీ అభిప్రాయం మీకు ఉంటుంది. అక్కడ కూర్చున్న ఆయనకి ఏం అభిప్రాయం లేదనుకోవడం పొరపాటు, ఆయన అభిప్రాయం ఆయనకు వస్తే ఉంటుంది. అందువల్ల ప్రజల్ని ప్రేమతో గెలుచుకోవచ్చు కానీ బలవంతంగా వాళ్ళు పూర్తిగా నిర్బంధించి వాళ్ళ మనసును కానీ వాళ్ళ ప్రేమను కానీ గెలుచుకోలేమని ఆర్జీవి గమనించాలి, జగన్మోహన్ రెడ్డి కూడా గమనించాలని నా ఉద్దేశం. సార్, ఆర్జీవి గారు గత కొన్ని రోజుల నుంచి చిరంజీవి గారి మీద ట్విట్టర్లో విమర్శలు చేస్తూనే ఉన్నారు, కొన్ని ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈ ట్రైలర్ చూస్తే అందులో కూడా చిరంజీవి గారు క్యారెక్టర్ పెట్టేశారు. సో ఈ ట్వీట్లకి, ఈ క్యారెక్టర్కి ఏమైనా సంబంధం ఉందా? ఆర్జీవి ఒక సన్నాసి అండి, ఒక దగులుబాజి, ఒక సన్నాసి, ఒక పారసైట్. ఏంటి చిరంజీవిని విమర్శించలేటండి ఆర్జీవి? చిరంజీవి స్థాయి ఎక్కడ, ఆర్జీవి స్థాయి ఎక్కడ? ఆర్జీవి స్థాయి ఏంటంటే పూర్తి గొంగలు పురుగు స్థాయి. మళ్ళీ ఈ గొంగలు పురుగు సీతాకోక తెలుగు అవ్వదు, గొంగలు పురుగుగానే చస్తుంది అన్నమాట, అది ఆ స్థాయి. కానీ చిరంజీవి అలా కాదు కదా. చిరంజీవి ఈరోజు మనం అందరం కూడా గర్వకారణంగా చెప్పుకునే పరిశ్రమలో ఒక పెద్ద మనిషి అండి, అర్థమైందా? పరిశ్రమలో పెద్ద దిక్కు అండి.
ఈ కుటుంబంలో సినిమా పరిశ్రమలో ఎవరికి ఆపద వచ్చినప్పుడు నా బంధువు నా కుటుంబం అనుకుని వచ్చేటువంటి ఒక ఆపద్ బాంధవులు లాంటి వ్యక్తి ఆయన తీసుకెళ్ళడం ఏంటండి, ఆయన గురించి మాట్లాడడం ఏంటండి, ఆయనకేం బుద్ధి జ్ఞానం ఉండద్దు, ఏంటి ఎలా మాట్లాడుకుంటాడైనా ఏంటో చేస్తాడు అంటే ఇవన్నీ కూడా అద్వైతంగా అడ్డుగోలుగా మాట్లాడతాడు, నోటిదోలుతో మాట్లాడతాడు, నోటిదోలుతో పనులు చేస్తుంటాడు. అవన్నీ కూడా కొంచెం బాధాకరమైన విషయాలన్నమాట. అయితే నా చావు నేను చేస్తా ఉంటాడు, ఆయన చావు ఆయన చచ్చినాడు మనకి ఏమి విమర్శిస్తాం, మనం విమర్శించడానికి ఏముందండి, అసలు ఏమి లేదన్నమాట. ఆయన అన్నిటికీ తగ్గించేశాడు. ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఒక 20 మంది అమ్మాయిని తీసుకొచ్చి 20 మందితో ఎంజాయ్ చేస్తున్నావు అంటే ఇది ఈ పాపం ఊరికే ఉంటుందా? ఈ పాపానికి మూల్యం నువ్వు చెల్లించుకోవు. ఒకసారి నా కూతురు నా తాలూకు తల్లో చెల్లో ఆడబిడ్డో వదినో ఎవరో వచ్చారనుకోండి 20 మందిలో నా గుండె మండిపోదు. ఎవడవరా నువ్వు అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని హగ్ చేసుకోవడానికి, ముద్దులు పెట్టడానికి, కాళ్ళు నాకడానికి, చెయ్యి నాకడానికి, చెంక నాకడానికి? అందువల్ల ఇట్లాంటి ఒక సాడిస్టిక్ మెంటాలిటీ ఉన్నాడు. ఒక క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు, అది ఒక క్యారెక్టర్ లేనివాడు క్యారెక్టర్ చిరంజీవి చంద్రబాబు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు, అది పెద్ద జోక్. జనాలు తగిన మూల్యం చెల్లించుకుంటారు. అలాగే సార్, ఈ సినిమాలో వివేక హత్య కేసుకు సంబంధించిన సన్నివేశాలను కూడా చూపించనున్నట్టు చెప్పారు. అవును, చూపిస్తాడు. ఇంత చూపిస్తారంటే అందులో అవినాశ్ రెడ్డి ఆ స్క్రిప్ట్ ఆ సన్నివేశాలు ఏంటి రూపకల్పన చంద్రబాబు, మన స్క్రిప్ట్ రూపకల్పన జగన్మోహన్ రెడ్డి, అవినాశ్ రెడ్డి. ఎలా చూపిస్తారు వివేకానంద రెడ్డిని? వివేకానంద రెడ్డికి ఆ వయసులో ఉన్నారు, అందుకు బిడ్డ పుట్టింది, ఆ ప్రాపర్టీ గురించి ఆయనకి గొడవ వచ్చింది, అందువల్ల మనుషులు పోటు పోటు చేస్తారు అని చెప్తారు అన్నమాట. అంతే చెప్తారు, అంతకంటే ఏముంది. కాబట్టి సినిమా కూడా చెప్పండి, వర్మటి మామూలు కాదండి, ఇన్వెస్టిగేషన్ చేశాడు. ఆడ పులివెందుల్లో బాగా పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్స్తో చేసిన సినిమా అంటాడు అన్నమాట. ఏదో విట్నెస్ డాక్యుమెంటల్ విట్నెస్ ఉంటుంది అన్నమాట. కానీ జనం కాంటికి మొహాన్ని ఉమ్మేస్తారండి. ఇదేదో ఆయనకు సంబంధం ఉన్నటువంటి ఆడమనిషి తాలూకు వ్యక్తులు హత్య చేశారంటే ఇక్కడ అజయ్ కల్లాం ఏమైపోతాడు? అజయ్ కల్లాం సాక్ష్యం మర్చిపోగలరా? ఆ నవీన్ సాక్ష్యం మర్చిపోగలరా? ఆ ట్రాక్ భారతీయ తాలూకు ట్రాక్ రిపోర్ట్ మర్చిపోగలరా? నవీన్ అంటే భారతీయ అసిస్టెంట్. ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ ఆడియో అంతా వచ్చిందండి, తెలుసు. ఎవరు ఎవరి సోతరసారో ఎవరు పాత్రధారో అంతా తెలుసు. నువ్వు కల్పిత కథలు ఇన్ని సృష్టించినప్పుడు కూడా వాటిని ఎవరు చూడరు గాక, చూడరు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళేమన్నా స్పందిస్తారా, స్పందించాల్సిన అవసరం ఉందా, లేదంటే ఏదో రిలీజ్ అవ్వనివ్వండి అది వచ్చింది పోతుందని వదిలేస్తూ వెళ్ళిపోతారా? అలా ఉంటే ఈరోజు ఈరోజు రాజకీయం అది కాదండి, స్పందించాలండి. స్పందించకపోతే ఎలాగవుతుందండి? కమా నువ్వు చేసావు కదా, అది నేను కాదురా, గాడిద నువ్వు అది అని స్పందించకపోతే ఎలాగవుతుంది? స్పందించారు, స్పందించకపోతే మౌనం అర్ధాంగీకారం అనుకుంటారు. అలాగే ఎందుకు అనుకోవాలి, రాంగ్ ట్రాక్ ఎందుకు పడాలి వాళ్ళు? అంటే సార్, సినిమాకి ప్రమోషన్స్ ఆర్జీ గారు ఎలా చేస్తారు అంటే ఎదుటి వ్యక్తులను రెచ్చగొట్టి వాళ్ళ చేత ప్రమోషన్ చేయించుకునే టైప్. ఇప్పుడు కూడా రెచ్చగొట్టి సినిమా అన్నది ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టినా ఉండదు, ఎదుటి వ్యక్తుల మీద అప్రిషియేట్ చేసినా ఉండదండి. అందులో కంటెంట్ అందులో సోల్ బాగుంటే సినిమా చూస్తారు. మరి మన చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎంతమంది అండి? 3 సినిమాలు దెబ్బతినేసి ఉన్నాయి. అంటే 3వ సినిమా వీరయ్య వాల్తేరు వీరయ్య హిట్ అయింది కదా అని మీరు అనొచ్చు. కానీ వాల్తేరు వీరయ్య హిట్ అయిందంటే ఆ క్రెడిట్లో సగం రవితేజ తీసుకున్నాడు. ఆయన సోలోగా ఏ సినిమా హిట్ అవ్వలేదు కదా, ఈ సినిమా హిట్ అవుద్ది అనుకున్నారు, ఆ సినిమా దెబ్బ కొట్టింది అన్నమాట. అందువల్ల వీళ్ళు ఏమనుకున్నా సరే వ్యూహాన్ని అంటే ఆర్జీవీ హిట్ చేయగలరా నువ్వు చూడండి రా అంటే చూస్తారా? లక్ష్మీ సెంటియా చూసారా ఎవరైనా? అలాగే ఈవెన్ కథానాయకుడు కూడా సినిమా చూసారా? మహానాయకుడు చూసారా? వాళ్ళు నచ్చితే చూస్తారండి, లేకపోతే ఏమండి రామాయణంలో రామకథ ఎవరు చూడలేదండి? ఆది పురుష్ చూసారండి? రామాయణాన్నే తిప్పుకొట్టినటువంటి ఆడియన్స్ మన వాళ్ళు. అది నిజమే, ఎందుకు తిప్పుకొట్టారంటే వాళ్ళకి ఇష్టం లేదు, అది రామాయణం లేదు, వాడు రాముల్లా లేడు, ఆ అమ్మాయి సీతలా లేదు, ఎందుకు ఈ భ్రమంలో మనం ఉన్నా తిప్పుకొట్టే మామిడి పగిలిపోయింది అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ మచ్. సో వ్యూయర్స్, ఇది మరి ఆర్జీవీ వ్యూహం ట్రైలర్ 2 యొక్క రివ్యూ ఇమ్మంది రామారావు గారి మాటలు. సో మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.